ఐఏఎస్ ఐపిఎస్లను తయారు చేసే వ్యవస్థలలో ముస్లింలకు యాభై శాతం రిజర్వేషన్ కేరళలో కల్పిస్తున్నారని కేరళ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ అకాడమీ కేఎస్సిఎస్ఏ విడుదల చేసిన ఒక ప్రకటనను ఓ పోస్టు ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ఇటీవల కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ కేఎస్సిఎస్ఏ యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష కొరకు కోచింగ్ ఇచ్చే తరగతుల్లో ప్రవేశం కోసం వాళ్ళు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానించింది కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ వెబ్సైట్ను సెర్చ్ చేసినప్పుడు వారి వెబ్సైట్లో అడ్మిషన్ విధానం గురించిన ప్రకటన ఉన్నట్లు చూడవచ్చు ఈ వెబ్సైట్ ప్రకారం పొన్నాని సబ్ సెంటర్లో మాత్రమే ముస్లింలకి యాభై శాతం రిజర్వేషన్ ఉంది కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీలోని ఇతర సబ్ సెంటర్లలో ముస్లింలకు రిజర్వేషన్ లేదు తిరువనంతపురంలోని చరాచిరాలో ప్రధాన కేంద్రం కాకుండా కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీకి సంబంధించి తొమ్మిదికి పైగా సబ్ సెంటర్లు ఉన్నాయి కేఎస్సిఎస్ఏ ఎస్ఏ సబ్ సెంటర్లో మొత్తం సీట్లలో యాభై ఒక శాతం ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేయబడ్డాయి అన్ని కేఎస్సిఎస్ఏ కేంద్రాలలో రెగ్యులర్ బ్యాచ్లలో పది శాతం సీట్లు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రిజర్వ్ చేయబడ్డాయి రిజర్వేషన్ కేటగిరీ కింద ఎంపికైన విద్యార్థులు ట్యూషన్ ఫీజ్ మరియు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు రిజర్వేషన్ కేటగిరీలో తగినంత మంది విద్యార్థులు అందుబాటులో లేకుంటే ఇతర వర్గాల విద్యార్థులను చేర్చుకోవడానికి కేఎస్సిఎస్ఈకి స్వేచ్ఛ ఉంటుంది అయితే కేరళలో జస్టిస్ సచార్ కమిషన్ నివేదిక అమలును అధ్యయనం చేయడానికి అప్పటి స్థానిక స్వపరిపాలన మంత్రి పలౌలి మహ్మద్ కుట్టి అధ్యక్షతను ఒక కమిటీని ఏర్పాటు చేశారు అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్లో మరియు ప్రభుత్వ ఉన్నత పదవులలో ముస్లిం ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని ఈ తగ్గింపును ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం ద్వారా మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా పరిష్కరించాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అందుకే పొన్నానిలో రెండు వేల పదిలో ఏర్పాటైన కోచింగ్ సెంటర్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ముస్లిం కమ్యూనిటీకి పొన్నానిలో అదే రిజర్వేషన్ ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి కేవలం కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ యొక్క పొన్నాని సబ్ సెంటర్ లో మాత్రమే ముస్లింలకు యాభై శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ పోస్ట్ తప్పుదోవ పట్టిస్తుంది సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి